రాష్ట్ర విభజన హామీ మేరకు కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్ చేశారు. పార్లమెంటులో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు బదులిస్తూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సాంకేతికంగానూ ఆర్థికంగానూ సాధ్యం కాదని ప్రకటించడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది. దానికి నిరసనగా ఇవాళ కడప జిల్లాలో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నేతృత్వంలో నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలలో ఇవాళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడపలో ఉక్కు పరిశ్రమ, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరానికి జాతీయ హోదా కలిగినటువంటి పోలవరానికి నిధుల కేటాయింపు, ఆర్థిక లోటు, పరిపూర్తి, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇదంతా భర్తీ చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించి ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంటే ప్రశ్నించాల్సినటువంటి, అడగాల్సినటువంటి పాలక ప్రభుత్వం జగన్ సర్కారు తన తండ్రి చేపట్టినటువంటి కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత నుంచి వైదొలిగి ఆయన కూడా ఇవాళ బీజేపీని అనుసరిస్తూ ఉన్నాడు. 25 పార్లమెంటు సభ్యులు కలిగినటువంటి ఓ పెద్ద పార్టీ కలిగినటువంటి జగన్ సర్కారు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇవాళ మోడీ సర్కారుకు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు కల్లా కావాల్సింది ప్రజలు, ప్రజా సమస్యలు కాదు, రాయలసీమ అభివృద్ధి కాదు, కడప జిల్లా అభివృద్ధి కాదు. తాను ఇవాళ మైన్, వైన్, శాండు, ల్యాండు మీద వచ్చేటటువంటి ఆదాయం వ్యక్తిగత ఆదాయం తప్ప, వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప, ప్రజా ప్రయోజనాలు వెనుకబాటుతనం కాదని చెప్పడానికి ఇవాళ మోడీ అనుసరిస్తూ ఉన్నటువంటి నిరంకుశ విధానాలపైన ప్రశ్నించకపోవడమే. ఇప్పటికే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ యొక్క ఈ జోడీ యొక్క వైఖరిని ఎండగడతాం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అధికార వైసీపీ ప్రభుత్వం రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. శుక్రవారం కడప గాయత్రి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో జరిగే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో వదిలేశారు, గాలికి వదిలేశారు. 4 సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా అరాకొరా నిధులిచ్చి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అదే 2014 నుంచి 2019 వరకు ఒకసారి గణాంకాలు పరిశీలిస్తే రాయలసీమలో గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 12,411 కోట్లు ప్రాజెక్టుల మీద నిధులు ఖర్చు చేశాం. ఈ 4 సంవత్సరాల్లో కేవలం 2,011 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది. 4 సంవత్సరాలు 2 నెలలు అయిపోతా ఉంది, 2,011 కోట్లు మాత్రమే ఇప్పటికీ ఖర్చు చేసింది. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈరోజు కూడా ఆ ప్రాజెక్టుకు అతిగతి లేదు. 60 మంది జల సమాధి అయితే ఎన్టీఆర్ ట్రస్ట్ లోన్ వాళ్ళకి అందరికీ కూడా ఆదుకొని కుటుంబానికి 2 లక్షలు ఇచ్చినాం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి. ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు కింద కొట్టుకొని పోయే వాళ్ళకు దిక్కు లేదు, వాళ్ళని పట్టించుకున్న పాపాన పోలే. ప్రాజెక్టు కడదామని ఆలోచన చేసిన దాఖలాలు ఉన్న ప్రాజెక్టులకే దిక్కు లేదు, కానీ కొట్టుకొని ప్రాజెక్టు ఈ ప్రభుత్వం ఎప్పుడు కడుతుంది, ఎప్పుడు చేస్తుంది? ఇంతకంటే రాయలసీమ వాసి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ద్రోహం ఇంకొక ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయలేదు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కడప పట్టణంలోని విద్యుత్ భవన ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర విద్యుత్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ సంస్థలో పనిచేసిన కార్మికులంతా ఈరోజు యాజమాన్య మొండి వైఖరికి నిరసనగా లంచవ డెమాన్స్ట్రేషన్ 2వ రోజు జరగడం జరుగుతోంది.
మరి గత 16 నెలలుగా మన పిఆర్సి చర్చలు జరుగుతూనే ఉన్నాయి మరి చర్చలు ఏ మాత్రం ముందుకు జరగడం లేదు ఏదో తూతూ మంత్రంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మన యాజమాన్యము చర్చలకు పిలవడము ఏదో టైం పాస్ చేసి పంపడం ఇదే జరుగుతూ ఉంది మరి విధిలేని పరిస్థితుల్లో జేఏసి రాష్ట్ర జేఏసి పిలుపు మేరకు కార్యాచరణ కార్యక్రమము మొదలు పెట్టాము 27వ తారీఖు నుండి ఆగస్టు 10వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి నిరసన కార్యక్రమము తెలుపుతున్నాము ముఖ్యంగా కోవిడ్ టైం లో మా ఎంప్లాయీస్ ఏ విధంగా పని చేశారు ఇళ్ళల్లో కూర్చొని ఉన్నటువంటి పబ్లిక్ ఎలాంటి సేవలు చేశారు అనేది మీ అందరికీ ప్రజలకు మీ అందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి సేవ నిరంతరాయిల సేవలు అందిస్తూ మరి డిపార్ట్మెంట్ వారు ఇచ్చే ప్రతి టార్గెట్ ను కూడా గవర్నమెంట్ ఇచ్చే టార్గెట్ లను కూడా మేము సకాలంలో రీచ్ చేస్తూ గవర్నమెంట్ కైతేనేమి మరి ఇటు సంస్థకైతేనేమి రావాల్సిన గ్రాంట్స్ రూపంలో వచ్చే వాటిని వచ్చేదానికి మా వంతు మేము చాలా అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాము అలా అటువంటి పని చేస్తున్నప్పుడు ఇన్షియల్ క్యాడర్లో విద్యుత్ సేవలు మెరుగైన సేవలు అందించడానికి వినియోగదారులకు ఇన్షియల్ క్యాడర్లో రిక్రూట్మెంట్ చేయాల్సిన పోస్టులను మరి ఇంతవరకు ఫిల్ అప్ చేయడం లేదు 15 నెలలుగా మాకు రావాల్సిన న్యాయమైన కోరికలన్నీ రావడం లేదు కాబట్టి మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము అలాగే రేపు సోమవారం నాడు భారీ ఎత్తున స్వాతంత్ర సమర యోధులకు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం ఉంది ఈ సందర్భంగా మేము మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా దయచేసి ఆ రోజు బాగా కవర్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రాష్ట్రమంతా మేము చేసే ఈ నిరసన కార్యక్రమాన్ని మీ మీడియా ద్వారా మాకు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతూ మీరు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క మీడియా వాళ్లకు రాష్ట్ర జిల్లా జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.